లోభం మద మాత్సర్యాలు ఎంతటి మనిషినైనా దిగజారుస్తాయి. ఆ బలహీనతలకు అంతే ఉండదు. వాటికి అధికారం దక్కితే విచక్షణ ఉండదు. తమకి మరణం అనేదే ఉండకూడదని, ఎన్ని యుగాలైనా తమ కోరికలు నెరవేరుతూనే ఉండాలని ఆ అరిషడ్వర్గాలు కోరుకుంటాయి. ఆ అరిషడ్వర్గాలకు ప్రతీకలైన రాక్షసులు అంతే. తమకి ఎన్నటికీ చావు ఉండకూడదని, ముల్లోకాలు తమ ఆధీనంలోనే ఉండాలని వారు కోరుకుంటారు. ఆ కోరికతో భగవంతుణ్ణి ప్రసన్నం చేసుకుని, నాకు దాని చేతిలో చావు ఉండకూడదు, దీని చేతిలో చావు ఉండకూడదు అంటూ షరతులు పెడతారు. కానీ చివరికి వారు ఏ షరతునైతే మర్చిపోతారో అదే వారి పాలిట శాపంగా మారుతుంది. వృత్తాసురుని కథ కూడా ఇలాంటిదే. పూర్వం విశ్వరూపుడనే మహర్షి ఉండేవాడు. ఆ విశ్వరూపుడు తపోయజ్ఞాలతో నానాటికి బలపడసాగాడు. ఆయనలో రాక్షసుల అంశం ఉండటంతో ఏనాటికైనా తనను జయిస్తాడేమో అన్న అనుమానం ఇంద్రునిలో మొదలయ్యింది. దాంతో విశ్వరూపుని హతమార్చి పారేశాడు. విశ్వరూపుని మరణ వార్త అతని తండ్రి త్వష్ట ప్రజాపతికి చేరింది. తన కుమారుడి మరణ వార్తతో త్వష్ట ప్రజాపతి రగిలిపోయాడు. అందుకు కారణమైన ఇంద్రుని మీద ఎలాగైనా పగ తీర్చుకోవాలనుకున్నాడు. ఇంద్రుని హతమార్చేందుకు త్వష్ట ప్రజాపతి ఓ గొప్ప హోమాన్ని చేయసాగాడు. ఆ అగ్నిగుండంలో నుంచి వృత్తాసురుడనే రాక్షసుడు వెలువడ్డాడు. అసలే అమిత బలవంతుడు. ఆపై ఓ చిత్రమైన వరం కూడా వృత్తాసురునికి ఉండేది. పగలు కానీ రాత్రి కానీ లోహంతో కానీ రాతితో కానీ చెక్కతో కానీ ఇప్పటి వరకు ఉన్న ఆయుధాలతో కానీ తడి వస్తువుతో కానీ పొడి వస్తువుతో కానీ తనకు మరణం సంభవించకూడదనేది ఆయనకి ఉన్న వరం. కష్టసాధ్యమైన వరాన్ని పొందిన వృత్తాసురునికి ఇక అంతు లేకుండా పోయింది. ముల్లోకాల మీద దాడి చేసి ప్రజలందరినీ పీడించసాగాడు. వృత్తాసురుని జయించే ఉపాయం తోచక దేవతలంతా విష్ణువు చెంతకి చేరారు. వృత్తాసురుని సంహరించేందుకు ఓ సరికొత్త ఆయుధం కావాలి. అది చెక్కతోనూ లోహంతోనూ రాతితోనూ చేయబడి ఉండకూడదు. కాబట్టి దదీచి అనే ఋషి వెన్నముక్కతో ఒక ఆయుధాన్ని రూపొందించుకోమంటూ విష్ణుమూర్తి వారికి సూచించాడు. దేవతల కోరికను విన్న దదీచి సంతోషంగా వారికి తన శరీరాన్ని అర్పించాడు. అలా ఆయన వెన్నముక్కతో రూపొందించిందే వజ్రాయుధం. ఆ వజ్రాయుధాన్ని చేపట్టి వృత్తాసురుణ్ణి వధించేందుకు తగిన సమయం కోసం ఇంద్రుడు ఎదురు చూడసాగాడు. ఒకసారి వృత్తాసురుడు సముద్ర తీరాన ఇంద్రుని కంటపడ్డాడు. అది పగలు రాత్రి కాని సూర్యాస్తమ సమయం. తన చేతిలో వజ్రాయుధం ఉంది. దానికి సముద్రపు అలల మీద ఉన్న నురగను తాటించాడు ఇంద్రుడు. దాంతో అది అటు తడి పొడి కాని ఆయుధంగా మారింది. ఆ వజ్రాయుధంతో వృత్తాసురుణ్ణి వధించాడు ఇంద్రుడు. వృత్తాసురుని కథ కాస్త అటు ఇటుగా ఋగ్వేదంలోనూ భాగవతంలోనూ భారతంలోనూ కనిపిస్తుంది. రాక్షస ప్రవృత్తి ఎంతటి వారికైనా పతనాన్ని కలిగిస్తుందనే నీతిని అందిస్తూ ఉంటుంది. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.